నమస్తే. ఇవాళ జీవన రేఖలో మైగ్రేన్, తలనొప్పి సమస్యలు, వాటి పరిష్కారాల గురించి వివరించడానికి స్టార్ ఆయుర్వేద నుండి డాక్టర్ రమణరాజు స్టూడియోలో ఉన్నారు. మీకు తలనొప్పి సమస్యలు ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. డాక్టర్ గారు నమస్తే అండి. తలనొప్పి ఎన్ని రకాలుగా ఉంటుంది? ఫస్ట్ అండి, ఈ తలనొప్పిని మనం ఆయుర్వేదిక్ పరిభాషలో శిరశూల అంటాం. అంటే ఏంటంటే, శూలంతో అంటే శివుని దగ్గర ఎలా ఉంటుందో శూలం, దాంతో పొడిస్తే ఎలా ఉంటుందో అలా ఉండేదాన్ని మనం శిరశూల అనటం జరుగుతుంది. ఈ శిరశూల అనేది ఆయుర్వేదంలో ముఖ్యంగా 11 రకాలుగా చెప్పడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా కొన్ని సూర్యావర్తము, అనంతవాతము, శంఖకము, వీటితో పాటు మిగతా 7 రకాలుగా చెప్పడం జరిగింది. వీటిని ముఖ్యంగా మనం మొత్తం 4 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటి అంటే, దీర్ఘకాలికంగా మరియు దినం రోజురోజుకు పెరిగేటటువంటి తలనొప్పి, దాన్ని ఏమంటారంటే క్రానిక్ అండ్ ప్రోగ్రెసివ్ హెడేక్ అంటారు. వీటిల్లో ఏమేమి రావటం జరుగుతుంది అంటే, ఫస్ట్ టెన్షన్ హెడేక్, అంటే ఎక్కువ ఆలోచన వల్ల కానీ లేదంటే ఇంకా ఏదైనా నిద్ర లేకపోవటం, వాటి వల్ల వచ్చేటువంటి హెడేక్. సెకండ్ వచ్చేసి ముఖ్యంగా కొన్ని రకాల డయాబెటీస్, షుగర్లో కానీ లేదా కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధుల్లో కానీ వచ్చేటటువంటి విష పదార్థాల వల్ల వచ్చేటటువంటి తలనొప్పి. థర్డ్ వన్ వచ్చేసి మనం కాలుష్యం వల్ల, పొల్యూషన్ వల్ల వచ్చేటటువంటి తలనొప్పి. ఫోర్త్ వన్ వచ్చేసి మనకు మెదడులో ఏవైనా సరే గడ్డలు కానీ లేదా క్యాన్సర్ సంబంధమైనటువంటి ట్యూమర్స్ కానీ వీటి వల్ల వచ్చేదాన్ని మనం ఈ ఫస్ట్ క్రానిక్ అండ్ ప్రోగ్రెసివ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే 4 రకాల తలనొప్పులు అని చెప్పారు, దేనివల్ల ఎక్కువగా డేంజర్ అంటారు? ఓకే, ఇవి అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుందండి. ఇంతకుముందే చెప్పడం జరిగింది క్రానిక్ ప్రోగ్రెసివ్ అని. ఇది మనకు దీర్ఘకాలికంగా ఉంటుంది కానీ అంత ఎమర్జెన్సీ అయితే ఉండదండి. సెకండ్ వన్ వచ్చేసి మనం రెక్కరెంట్ అండ్ ప్యారెగ్జైమల్ అంటారు. అంటే ఏంటంటే, ప్రతిరోజు ఒకే టయానికి వస్తుంది, తీవ్రత ఎక్కువ ఉంటుంది. దీంట్లో మైగ్రేన్ మరియు ఎక్కువ బీపీ కావటం వల్ల, ఎక్కువ కావటం వల్ల వచ్చేటువంటి తలనొప్పిగా తీసుకోవడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి మనకు అక్యూట్ ఎపిసోడిక్ అంటారు. అంటే అప్పటికప్పుడు తీవ్రత వస్తుంది, తగ్గిపోతుంది తర్వాత. దీనికి ఉదాహరణ ఇది, ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఉదయాన్నే తలనొప్పి, వాంతి కావటం ఉంటుంది. దీన్ని ఆల్కహాలిక్ హ్యాంగ్ ఓవర్ అంటారు. వీటితో పాటు కొన్ని రకాల టైఫాయిడ్, మలేరియా వల్ల వచ్చినటువంటి తలనొప్పి కూడా ఇదే లక్షణాలు కలిగి ఉంటాయి. ఇంకా బీపీ తగ్గటం వల్ల వచ్చినటువంటి తలనొప్పి, అట్టనే హెడ్కి ఏదైనా ఇంజురీ కావటం వల్ల వచ్చినటువంటి తలనొప్పి, వీటిని ఈ కేటగిరీలో తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ కాల్ రిసీవ్ చేసుకుందామండి. శారదమ్మ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శారదమ్మ గారు మాట్లాడండి. సార్ నమస్తే. సార్ చెప్పండి శారద గారు. సార్ మా అబ్బాయి 22 ఇయర్స్ సార్, వాడికి మైగ్రేన్ తలనొప్పి ఉంది సార్. ఓకే, అంటే లక్షణాలు ఎలా ఉంటాయమ్మా? అంటే సార్ కొంచెం ఎక్కువ మేలుకున్నా, తెల్లవారుజామున లేచి చదువుకున్నా, అంటే సార్ వామిటింగ్ వచ్చినట్టు, చాలా అదే చుట్టూతో వచ్చినట్టు అట్లా అంటారు సార్. ఓకేమ్మా, ఈ మైగ్రేన్ అనేది, మైగ్రేన్ అనేది ఎప్పుడు కూడా అమ్మా రెండు వైపులు కానీ లేదా ఒక సైడ్ కానీ వస్తుంది. ముఖ్యంగా తలకు ఒకవైపు మాత్రమే రావటం జరుగుతుంది. క్రమంగా సివియారిటీ పెరగటం ఉంటుంది. దీనికి ముందు కొంతమంది వాంతి వచ్చినట్టు ఉండటం, వాంతి కావటం, అలాగే ఎక్కువ వెలుతురులోకి వెళ్ళాలనుక అనిపించకపోవటం, అటనే ఎక్కువ శబ్దాలు వినిపించకుండా పోవటం, ఇవన్నీ కూడా లక్షణాలు ఉంటాయమ్మా. దీన్ని బట్టి మనం మైగ్రేన్ అని చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పే సింప్టమ్స్ కొద్దిగా దగ్గరగా మైగ్రేన్కు పోలికను ఉన్నాయమ్మా. దీనికి ముఖ్యంగా ఆయుర్వేదిక్లో మంచి డ్రగ్స్ ఉన్నాయమ్మా. మెడిసిన్స్తో పాటు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్, అంటే కొన్ని మసాజ్ లాంటివి, నస్యకర్మ అని కొన్ని రకాల ముక్కులో మందు వేసేటి ఇవన్నీ ఉన్నాయమ్మా. వీటి వల్ల తప్పకుండా తగ్గుతుంది. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్, సిటీ స్కాన్ కానీ ఎక్స్రే కానీ ఉంటే ఒకసారి పట్టుకొని రాండి అమ్మా. తప్పకుండా మీకు మైగ్రేన్కు శాశ్వత నివారణ ఆయుర్వేదిక్లో ఉంది, తప్పకుండా తగ్గుతుంది. ఇంకో కాల్ రిసీవ్ చేసుకుందామండి. విశ్వనాథ్, విశ్వనాథ్ గారు మాట్లాడండి. చెప్పండి విశ్వనాథ్ గారు. మాకు బాగా తలనొప్పి వస్తుందండి. ఎప్పుడండి, ఏ టైంలో వస్తుంది? నైట్ టైం. ఎటు సైడ్ వస్తుందండి నైట్ టైం? ఎటు సైడ్ వస్తుంది తలలో? రైట్ సైడ్ వస్తుంది. ఓకే, ముఖ్యంగా అండి నైట్ టైం ఎక్కువ రావటము అనేటి ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా టెన్షన్ హెడేక్ అనేది ఉంటుంది నైట్ టైం. అలాగే నొప్పి కంటే కూడా టైట్నెస్, అంటే తల పట్టేసినట్టు ఉండటం, ఏదో బరువు ఎత్తినట్టు ఉండటం, ఇవన్నీ కూడా ఈ ఇంతకుముందు కాలర్ చెప్పినట్టు టెన్షన్ హెడేక్. దీనికి ముఖ్యంగా కొన్ని మెడిటేషన్స్ చేయటం, యోగా చేయటం, అటనే సింపుల్గా అశ్వగంధ పౌడర్ అని ఉంటుందండి, ఇది ఒకసారి మిల్క్తో వాడి చూడండి. ఒకవేళ తగ్గకుంటే మీరు హిస్టరీ అనేది ముఖ్యమండి హెడేక్. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకుని వస్తే మంచి ట్రీట్మెంట్ అనేది మా దగ్గర ఉంటుంది. ఇంకో కాల్ రిసీవ్ చేసుకుందామండి. కిరణ్, కిరణ్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. డాక్టర్ గారు నమస్కారం. ఓకే చెప్పండి కిరణ్ గారు.
సార్, సార్ నాకు మైగ్రేన్ హెడేక్ సార్. నేను ఆల్రెడీ ఇక్కడ విశాఖపట్నంలో చూపించుకున్నానండి. ఓకే సార్, డాల్మి ఆర్థోపెల్ 500 ఇచ్చారు సార్, పెయిన్ వచ్చినప్పుడు వాడమని చెప్పి. అదేను కాకుండా ఆ తర్వాత తగ్గలేదు సార్, ఆర్థోపెల్ 500 ఒక 1 మంత్ అలా 2-3 మంత్స్ వాడితే పనిచేసింది, ఆ తర్వాత పనిచేయడం మానేసింది. ఓకే సార్, తర్వాత జాల్మిస్ట్ స్ప్రేను, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ హెడ్సెట్ టాబ్లెట్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఈ స్ప్రే వాడుతుంటే నా గుండె అంతా పట్టేసినట్టు అయిపోతుంది సార్. ఓకే అండి, మీరు వీక్లీ వన్స్ ఎవ్రీ మండే వచ్చేస్తుంది సార్. ఓకే అండి, సార్ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇన్ కేస్ మీకు నిద్ర కానీ లేకపోతే ఈ ప్రాబ్లం అవుతుంది అంటే నేను ఆదివారం కూడా ఫుల్ గా పడుకుంటాను సార్, అయినా సరే వచ్చేస్తుంది సార్. ఓకే అండి, మీరు చెప్పిన సింప్టమ్స్ అన్ని మైగ్రేన్ సింప్టమ్స్ అండి. ఫస్ట్ మైగ్రేన్ అనేది దానికి ముఖ్యంగా ఎక్కువ ఆలోచన కానీ నిద్ర లేకపోవడంలా కానీ, ముఖ్యంగా కొన్ని రకాల మాంసాహార పదార్థాలు, బ్రెడ్ ఊరగాయలు, చాక్లెట్స్ ఇవి ఎక్కువ తీసుకోవటం వల్ల ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంటుందండి. మీకు ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉందండి దీనికి, మీరు ఆ మెడిసిన్స్ వాడిన అవసరం లేదు, దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల బాధపడాల్సిన అవసరము లేదు, మంచి ట్రీట్మెంట్ ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది కొన్ని నస మెడిసిన్స్ కంటే కూడా కొన్ని ధార నసకర్మ అని కొన్ని కేరళ ప్రొసీజర్స్ ఉంటాయి, వాటి వల్ల మీకు తప్పకుండా తగ్గుతుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్తో కన్సల్ట్ కావండి, మేము దాన్ని తప్పకుండా మీకు తగ్గే మార్గం చూస్తాం. కాల్ రిసీవ్ చేసుకుందామండి. యాలాద్రి, యాలాద్రి గారు మాట్లాడండి. హలో, హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుండి చేస్తున్నారు, చెప్పండి సమస్య చెప్పండి. మేడం, మా అబ్బాయి 10 ఇయర్స్ ఉంటుందండి. ఓకే, సాయంకాలం పూట తలకాయ నొప్పులు వేస్తుంది అంటుంది సార్. అది ట్యూషన్ కి వెళ్ళే మూమెంట్ లో మేమేం పట్టించుకోవట్లేదు, అంటే ట్యూషన్ కి కొట్టడానికి చేస్తుందని మేము అనుకుంటాము. ఓకే, అది ఎప్పుడో నెలకోసారి ఎప్పుడో బ్రష్ చేసినప్పుడు గొంతులో వేలేసి కక్కడు, అది ఏడుస్తాడు. ట్యూషన్ ఏమవుతుంది, ఇక పడుకోనగానే పడుకుంటాడు, జరసేపు ఇంకా టీవీ కూడా పడుకుంటాడు, ఇంకా సాయంకాలం మళ్ళా వాంటింగ్ చేసుకుంటాడు. ఫీవర్ ఉంటుందా అండి? ఫీవర్ వల్ల ఏం రావట్లేదు సార్. అది మామూలుగా అండి, ఎప్పుడైనా సరే సాయంత్రం పెరుగుతుంది అంటే టెన్షన్ హెడేక్ అంటారండి. ముఖ్యంగా 10 ఇయర్స్ బాబు కూడా మామూలుగా అంటే స్కూల్కి అండి, ఇది స్కూల్కి వెళ్ళాలి, టీచర్స్ హోంవర్క్ ఈ టెన్షన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా మనకు హెడ్ పట్టేసినట్టు ఉండటం, ముఖ్యంగా ఇక్కడ ముందు ఇక్కడ హెడేక్ ఉండటం, బ్యాక్ సైడ్ హెడేక్ ఉండటం, దాని లక్షణాలు ఉంటాయండి. ఈ మరి టెన్షన్ హెడేక్లో జనరల్గా వామిటింగ్స్ అనేవి ఉండవు. ఒకసారి ఏంటంటే అండి, మీరు ఒకసారి మా క్లినిక్ తీసుకురండి, మీ హిస్టరీని బట్టి మనం ఏదైనా ఫస్ట్ నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇలా ఫోన్లో మనకు కష్టమవుతుంది, ఒకసారి డైరెక్ట్గా కాంటాక్ట్ కావండి, మీకు తగిన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది ఏజ్ని బట్టి వస్తుందా లేకుంటే ఎవరికైనా రావచ్చా? ముఖ్యంగా అండి, మైగ్రేన్ హెడేక్ అనేది చిన్న వయసులో మేల్కు ఫీమేల్కు సమానంగా రావటం జరుగుతుంది. తర్వాత ఏదైతే ఎదుగుదలలో మెచ్యూర్ తర్వాత ముఖ్యంగా ఫిమేల్స్కు ఎక్కువ పర్సెంటేజ్ రావటం జరుగుతుంది. ఏజ్డ్ ఎక్కువ ఓల్డ్ ఏజ్ వాళ్ళకంటే మిడిల్ ఏజ్లో ముఖ్యంగా ఫిమేల్స్కి ఎక్కువ రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా అసలు మైగ్రేన్ అనేది హార్మోనల్ ప్రాబ్లం వల్ల వచ్చే సమస్య మెయిన్గా. ఈ ముఖ్యంగా ఫిమేల్స్కు ఈ మెన్స్ట్రువల్ సైకిల్తో కూడా సంబంధం ఉంటుంది, ఈస్ట్రోజన్ యొక్క మార్పు చేయటం వల్ల. ఎవరైతే పిల్లలు లేకుండా కానీ లేకపోతే డేట్ ఇర్రెగ్యులర్గా రావడానికి వాడేటువంటి మెడిసిన్స్ వల్ల ఇది ఉన్నా కానీ ఇంకా ఎక్కువ అగ్రివేట్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఫిమేల్స్ అనేది ఎక్కువ ప్రాబ్లం అనేది ఉంటుందండి. కాల్ రిసీవ్ చేసుకుందామండి. పుష్పరాణి, పుష్పరాణి గారు మాట్లాడండి. నా పేరు పుష్పరాణి అండి. ఓకే చెప్పండి, సమస్య చెప్పండి. నాకు 3 టైమ్స్ ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేశారు. ఓకే మా, 2 టైమ్స్ బేబీ యూట్రస్ చనిపోయి, ఒకసారి సిజేరియన్ ఒకసారి నార్మల్ డెలివరీ చేశారు. 4 ఇయర్స్ గా నాకు ప్రెగ్నెన్సీ రాలేదండి. ఓకే మా, 3 టైమ్స్ ఐఏ చేశారు. చాలా డబ్బులు పెట్టాం కానీ మేము పెట్టలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు కాల్ చేస్తున్నాం. ఆయుర్వేద మందులు చెప్తారేమో. ఓకే మా, మీ వారి తరపు నుంచి ఏం ప్రాబ్లం లేదా? లేదండి. ఓకే, దీనికండి మెడిసిన్ చెప్పను కుదరదండి. ఒకసారి ఈ ఫైబ్రాయిడ్స్ వీటికి ఆయుర్వేదిక్లో పంచకర్మ అని ఒకటి ఉంటుంది మా, అంటే కొన్ని రకాల మెడికేటెడ్ ఆయిల్స్ ఏవైతే ఆ గర్భాశయంలో గడ్డలను కరిగించేటువంటి ఆయిల్స్ మనం గర్భాశయంలోకి ఇవ్వటం జరుగుతుంది. అది ఏంటంటే ఓన్లీ లేడీ గైనకాలజిస్ట్ డాక్టర్స్ దగ్గరనే దానికి అవకాశం ఉంటుంది. మా దగ్గర కూడా ఆయుర్వేదిక్ గైనకాలజిస్ట్ ఉన్నారమ్మా, మీరు ఒకసారి మా క్లినిక్ను సంప్రదించండి, వాళ్ళతో మనం డిస్కషన్ చేసి వాళ్ళ అభిప్రాయం అనేది తీసుకోవడం జరుగుతుంది. మీకు వీలైనంత హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో కలర్ మీతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు, కుమార్ రాజా గారు. కుమార్ రాజా గారు మాట్లాడండి. హలో, హలో చెప్పండి కుమార్ రాజా గారు. ఏమండి హెడేక్? బాగా ఏ టైంలో ఉంటుంది?
ఏ టైంలో ఉంటుంది? ఏ టైంలో ఎక్కువగా నొప్పి వస్తుంది అంటున్నారు తను? అంటే ఈవినింగ్ టైం లో అండి. ఈవినింగ్ టైం, ఈవినింగ్ టైం లో ఏదైనా గిచ్చిన వస్తువు తిన్న కూడా, లేకపోతే ఏదైనా బ్యాట్ స్మెల్ చూసినా కూడా దాని నొప్పి వస్తుందండి. దాని గురించి ఓకే అండి. దీనికి ముఖ్యంగా ఈవినింగ్ టైంలో రావడానికి ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ చూడటానికి దీనికి ఏంటంటే, ఇది ఆయుర్వేదిక్లో అంటే దోషాలను బట్టి ఉంటుందండి, వాత పిత్త కఫ దోషాలని. ఈ విధంగా ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ వీటి వల్ల వస్తే కనుక మనం పిత్తదోషం కింద తీసుకోవచ్చు. దీనికి ఏదేమైనా కానీ మీరు ఆయుర్వేదిక్ షాపుల్లో సరస్వత అరిష్ట అని ఉంటుందండి, కొద్ది రోజులు వాడి చూడండి. ఒకవేళ దీనివల్ల రిజల్ట్ లేదు అంటే మీరు ఒకసారి డైరెక్ట్గా కన్సల్ట్ కాండి. మీ హ్యాబిట్స్, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ వాటి వల్ల కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అవన్నీ మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇంకో కాల్ రిసీవ్ చేసుకుందామండి. లక్ష్మి, లక్ష్మి గారు మాట్లాడండి. హలో డాక్టర్ గారు అండి, నాకు తలనొప్పి వస్తుందండి రోజును. తలనొప్పి రోజు వస్తుందండి రోజులు, ఎడం పక్క వస్తుందండి, పొద్దున్న పొడుతుంది, సాయంత్రం తలపడేసరికి తగ్గుతుందండి, 5-6 అయ్యేసరికి. ఓకే, చాలా విపరీతంగా వస్తుందండి. అమ్మా ఒక సైడ్ వస్తుంది, అమ్మా రెండు సైడ్ వస్తుందా? ఒక సైడ్ వస్తుందండి. ఇప్పుడు కూడా అలాగే ఉందండి తలనొప్పి. జలుబు గానీ అలా ఎక్కువ ఉంటుంది? జలుబు, తుమ్ములు అవి ఏమి ఉండవండి, తలనొప్పి ఒకటే వస్తుందండి. ఓకేమ్మా, ఇది మైగ్రేన్ లేదా పారిశుద్ధాల నొప్పి అంటారమ్మా? ఎప్పుడు కూడా పారిశుద్ధాల నొప్పి ఉదయం ఒక సైడు ఉండి క్రమంగా పెరుగుతూ సూర్యంతో పాటు, సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తుందో సూర్యంతో పాటు తగ్గటం జరుగుతుంది అమ్మా. దీనికి ముఖ్యంగా మీరు ఎంతమ్మా ఏజ్ ఎంతమ్మా మీది? అంటే కాల్. ఓకే, మీకేదమ్మా ఏజ్ని బట్టి కూడా మధ్యలో మీరు ఏదైనా సరే టాబ్లెట్స్ వాడటం, నిద్ర కోసం, ఎక్కువ ఆలోచన కోసం వాడేటువంటి టాబ్లెట్స్ వల్ల, కొన్ని రకాల హార్మోనల్ టాబ్లెట్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం ఉంటుందిమ్మా. మీరు ఏదేమైనా సరే ముఖ్యంగా టయానికి ఫుడ్ తీసుకోవటం, ఎక్కువ కాఫీ తగ్గించటం ఇవి చేయాలి. కాఫీ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు ఏమైనా మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే ఒకసారి సంప్రదించండిమ్మా. తప్పకుండా మీకు హెడ్ఏక్, ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉంది, తప్పకుండా తగ్గుతుంది. సరిత మీతో మాట్లాడాలని సిద్ధంగా ఉన్నారు. సరిత గారు మాట్లాడండి. చెప్పండి సరిత గారు. మా బాబుకి 12 అండి ఇప్పుడు. ఓకే, అయితే 10 నుంచి స్టార్ట్ అయింది తలనొప్పి. ఓకే, అయితే స్కానింగ్ అన్ని తీయించాము, ఏం లేదు. తలనొప్పి అంటాడండి, వెనక సైడ్ తలంతా నొప్పి అంటాడు అప్పుడప్పుడు. ఓకే, ముఖ్యంగా అండి జలుబు తుమ్ములు ఎలా ఉంటుందా అండి? జలుబు అయినప్పుడు ఇంకా అంటాడు, రోజు అంటాడు. ఓకే, మళ్ళీ మామూలుగా ఉంటాడు, మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి అట్లా అంటుంటాడు, స్కూల్ నుంచి రాగానే విపరీతంగా తలలో వస్తుంది అని పడుతుంది. ఓకే అండి, ఇది ముఖ్యంగా ఈవినింగ్ టైం ఎక్కువ ఉందంటే ఇంతకుముందు చెప్పినట్టు టెన్షన్ హెడేక్ అయినా కావచ్చు అండి, అంటే ఎక్కువ హోంవర్క్ కానీ అవి చదవటం వల్ల. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కంటి చూపు దోషం, అంటే సైట్ ఉండటం వల్ల కూడా మనకు బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ రెండు కూడా దాని కారణం ఉంటుంది. ఇంకా జలుబు చేయడం వల్ల సైనస్ హెడేక్ అని ఉంటుంది. సైనస్ హెడేక్ అనేది ముఖ్యంగా ఇక్కడ మనకు మ్యాగ్జిలరీ సైనస్ అని ఇక్కడ మనకు పెయిన్ రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ అంటే కనుక రెండే రెండు అండి, టెన్షన్ హెడేక్ అయినా ఉంటుంది, లేదంటే మనకు ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే కంటి చూపు దోషం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి కంటి డాక్టర్ చూపించండి, తగ్గని పక్షంలో మీరు ఒకసారి మా హాస్పిటల్లో కన్సల్ట్ కాండి. మరిన్ని కాల్స్ రిసీవ్ చేసుకునే ముందు జీవన్ రేఖలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ1.